బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా భారతదేశానికి వచ్చారు వాస్తవంగా ఆవిడ అధ్యక్షురాలు ప్రధానమంత్రి అయ్యే టైంకి భారతదేశ పౌరురాలు అప్పుడు ఆనాడు వాళ్ళ నాన్నని తీసినటువంటి సందర్భంలో భారతదేశంలోనే షెల్టర్ తీసుకుంటు ఉంది ఆ తర్వాత వ్యవహారాలను పక్కన పెట్టి ఆవిడ అక్కడికి వెళ్ళగలిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో నుంచి ఎనభై అప్పటికి ఆవిడికి ఆశ్రయం కల్పించింది ఎనభై ఐదు దాకా భారతదేశం ముజిబుల్ రెహమాన్ తర్వాత లీగ్ ఢిల్లీలోనే ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభైలో ఫ్రీ బంగ్లా అంటూ నినాదంతో మార్షల్లాకి వ్యతిరేకంగా ఉద్యమించిన తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ అనమాట ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం ఆయిల్ సంక్షోభం ఒకటి వెంటాడుతోంది ఎలక్ట్రిసిటీ ట్రబుల్ బాగా వెంటాడుతోంది ఈ సందర్భంలో భారత పర్యటనకు వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే భారత్ ఆమె పట్ల ఉన్నటువంటి పాజిటివ్ థింకింగ్ ఏంటంటే భారత్ పట్ల పాజిటివ్గా ఉండే ఏకైక బంగ్లాదేశీ నాయకురాలు మిగతా వాళ్ళు మత ఉన్మాదంతో ఉంటారు భారత్ మీద తీవ్ర ద్వేషంతో ఉంటారు హిందువులంటే తీవ్ర ద్వేషంతో ఉంటారు ఒక్క హసీనా మాత్రమే భారత్ అంటే పాజిటివ్గా ఉంటుంది దానికి తోడుగా దాదాపు మూడు టర్మ్స్ గెలుచుకుంటూ వచ్చింది ఇప్పుడు ఆవిడికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే ఐఎంఎఫ్ బెయిల్అట్ ప్యాకేజీ కోసం అప్లికేషన్ పెట్టింది అయితే ఆ బెయిల్ అవుట్ ప్యాకేజీ అయ్యి కాదు ముందు జాగ్రత్త చర్యగా శ్రీలంక లాగానో పాకిస్తాన్ లాగానో పేకల మీదకి వచ్చిన తర్వాత పెట్టదలుచుకోలేదని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఆవిడకి కావాల్సినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రోహింగ్యాల సమస్య పరిష్కరించడం ఇంకో పక్కన కరెంట్ లాంటిది భారత్ నుంచి తీసుకోవాలనుకుంటోంది భారత్లో ఇప్పుడు సోలార్ విండ్ పవర్ భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత్ ఈ మధ్య కాలంలోనే నేపాలు అట్లాగే శ్రీలంక లాంటి చోట్ల కూడా పవర్ ప్రొడక్షన్ అగ్రిమెంట్స్ చేసుకుంటుంది అక్కడ వాళ్ళు పవర్ తయారు చేస్తే ఇక్కడికి శ్రీలంకతో అయితే ప్రాబ్లం సముద్రాల నుంచి కరెంట్ తెచ్చుకోలేము కానీ నేపా బంగ్లాదేశ్ నుంచి అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకు పక్కనే సరిహద్దు ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు అంత డబ్బులు పెట్టేందుకు సిద్ధంగా లేరు కాబట్టి మనం పవర్ ప్లాంట్లు అక్కడ పెట్టుకుంటే పవర్ ప్లాంట్లకు అనుమతిస్తారు అప్పుడు పవర్ వాళ్ళకే ఇస్తాం తద్వారా తక్కువ రేటుకే వాళ్ళకి దొరుకుతుంది అక్కడ చైనా బేస్డ్ కంపెనీలు దోచుకుంటున్నటువంటి దశలో ఆవిడికి అది అవసరం ఇంకోటి భారత్ నుండి నీటికి సంబంధించినటువంటి సమస్య కూడా పరిష్కారం కావాలని భారత్ నుండి సాయం ఆమె గట్టిగా ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఫిఫ్త్ టర్మ్ ఆవిడ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే కనుక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది త్వరలో ఇప్పుడేంటి ఆ అంతర్జాతీయ నాయకురాల్ని నాకు భారత్తో సన్నిహిత సంబంధాలు ఉంది ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు